हेलो अंडी अंदर की नमस्कार अंड वेलकम बैक टू अवर चैनल नव्य सिस्टर्स एंड व्लॉग्स वीडियो एंटे मेमु तिम्मम्म मरिमानु अने प्रदेशम कोच्चामु इदोच्चे वर्ल्ड बिग्गेस्ट बनियन ट्री अंडी मर्री चेट्टु अंड इदि गिनीस बुक रिकॉर्ड कूडा एक्किंदन्नमाट सो इदोच्चे एंट्रेंस एंटर अव्वंगाने కొంచెం పార్క్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు సైడ్లు పార్క్ ఉంటుంది బాగా గ్రీనరీ ఉంటుంది అండ్ చిన్న పిల్లలు ఆడుకోవడానికి కూడా ప్లే ఏరియా ఉంటుందన్నమాట అండ్ ఇలానే స్ట్రైట్ నడుచుకొని వెళ్తే మనకి ఇక్కడ కొంచెం అంటే మరి ఎక్కువ అనిమల్స్ లేవండి కొన్ని డియర్ రాబిట్ ఇలాంటివి ఉన్నాయన్నమాట పికాక్ ఉంది తర్వాత పిజియన్స్ ఉన్నాయి ఇలాంటివన్నీ ఇక్కడ పెట్టున్నారు కొన్ని అనిమల్స్ మాత్రమే పెట్టున్నారన్నమాట అండ్ इदे तिम्मम्म मरिमानु डिस्टेंस वच्चेसि कदिर नुंचि 25 किलोमीटर्स उंटुंदि मदनपल्ली नुंचि 80 किलोमीटर्स उंटुंदि अंड अनंतपुरम नुंचि 120 किलोमीटर्स उंटुंदंडि अंड मा ऊरंटे मादि पुलवेंदल पुलवेंदल नुंचि माकु आल्मोस्ट 35 किलोमीटर्स उंदन्नमाट सो मेमु मार्निंग बयलुदेरामु आफ्टर्नून की इक्कड रीच अय्यामु अंड वच्चेटप्पुडु बॉक्स कूडा तेच्चुकुन्नामु అండ్ ఇక్కడ షాప్స్ అంత ఫుడ్ కూడా దొరుకుతుంది బట్ మనకు కోవిడ్ కదా సో ఈ సిచ్యువేషన్లో బయట తినడం ఎందుకనేసి మేము ఇంట్లోనే వండుకొని ఇక్కడ కూర్చొని తిన్నామన్నమాట సో చాలా వరకు అందరూ ఇక్కడికి తెచ్చుకొని పిక్నిక్ లాగా వచ్చి చేసుకొని తింటారన్నమాట అండ్ ఇక్కడ మనము వండుకోవచ్చు కాకపోతే నాన్ వెజ్ అయితే అలో లేదండి అండ్ ఇక్కడ బెల్లమన్నం అంటాం కదా పరమాన్నం మాత్రమే వండుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టొచ్చు అన్నమాట ఇక్కడ చాలా వరకు కూడా వండుకొని తింటూ ఉంటారు అండ్ ఇప్పుడు మేము వచ్చేసి అక్కడ మీర పార్క్ అక్కడంతా చూశారు కదా తర్వాత లెఫ్ట్ సైడ్ లో ఆ తిమ్మమ్మ అనే టెంపుల్ అండి ఆ టెంపుల్ కి వెళ్తున్నాం అన్నమాట సో ఇక్కడ చెట్లు ఏంటంటే ఈ ఊడల్ని తాకితే మనకి పాపాలన్నీ తొలగిపోతాయి అనేసి ఇక్కడ వాళ్ళు చెప్పింటే మేము అందరం అక్కడ టచ్ చేసాము అండ్ ఇదంతా టెంపుల్ అన్నమాట అండ్ ఈ బోర్డు ఏంటంటే మొత్తం చరిత్ర అన్నమాట చరిత్ర అంతా ఇక్కడ రాసుంటారు మనం కావాలంటే చదువుకోవచ్చు లేదంటే ఇక్కడ గైడర్ కూడా ఉన్నారు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు మొత్తం చరిత్ర మొత్తం కూడా చెప్తారు అండ్ నేను కూడా చెప్పించుకున్నాను అండ్ ఇదేనండి తిమ్మమ్మ దేవత అన్నమాట ఇక్కడ పూజ అయిన తర్వాత మేము గైడర్ దగ్గరికి వెళ్ళి చరిత్ర మొత్తం చెప్పించుకున్నాము ఇప్పటి చెట్టుకి 659 సంవత్సరాల జీవిత చరిత్ర ఉన్నది సార్ ఇక్కడికి మామూలునే ప్రతి ఒక్కరు వచ్చేసే చాలా పెద్ద చెట్టు ఉందనే ఉద్దేశంతోనే ఇంత దూరం ఇక్కడ చూడడానికి వస్తున్నారు కానీ ఈ చెట్టు రూపంలోనే తిమ్మమ్మ అనే మహాపతివ్రత ఒక మునీశ్వరుని శాపం వల్ల మన మధ్యలో వటవృక్షంగా మారింది అనే సంగతి ఎవరికి కూడా తెలియదు అయితే ఈ తిమ్మమ్మ అనేమ్మ ఫస్ట్ బుక్కపట్నంలో అంటే పుట్టపర్తి దగ్గర బుక్కపట్నం ఉన్నది చూడండి సార్ అక్కడ 1315 సంవత్సరంలో చెన్నక వెంకటప్ప మంగమాంబ అనే దంపతులకి శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వరప్రసాదిగా తిమ్మమ్మ తల్లి జన్మించింది ఇక్కడ గూటిబాయిలు చెట్టు బల్జయ్య వంశస్థులనే గంగరాజుల వాళ్ళలో వచ్చేస్తే లక్ష్మమ్మ రామయ్య అనే పుణ్య దంపతులకి బాలుగురాయ స్వామి జన్మిస్తాడు వీరిద్దరికి 1335 సంవత్సరంలో వివాహమైన తర్వాత వాళ్ళకు కొడుకు కుమార్తె అవుతారు వాళ్ళ పేరు నరసయ్య నరసమ్మ పిల్లలిద్దరూ కూడా 3-4 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే చిన్నతనంలోనే ఇద్దరు కూడా మరణిస్తారు మలికొద్ది రోజుల తర్వాత తిమ్మమ్మ భర్త బాలురాయ స్వామికి భయంకరమైనటువంటి కుష్టివ్యాధి స్టార్ట్ అవుతుంది 5 సంవత్సరాలకి శరీరంలో ఎక్కడ తాగ్దామన్నా కూడా చర్మం కనపడకుండా ప్రతి ఒక్క చోట పుండ్లు వచ్చేస్తుంటాయి వాటిలో నుంచి ఆ చీములు రక్తాలు కారిపోతుంటాయి ఒక పాత్రలో ఎక్కి నీళ్ళు తీసుకుని వచ్చి ఆ స్వామి దేహం మొత్తం అంతా కూడా కడిగి ఆ నీళ్ళను బయట పారజలితే ఏమన్నా అవుతుందేమనేసి ఆ చీములు రక్తాలు ఆమె తాగిందంట ఎందుకలా వాటిని స్వీకరించిందంటే కదా ఊర్లో వాళ్ళు ప్రతి ఒక్కరూ ఆ స్వామికల చూసి భయపడుతూ ఉంటారు కానీ ఎవరు కూడా ఏమైనా వాళ్ళు కాదు అప్పుడు అమ్మవారు మన వల్ల ఒకరు ఇబ్బంది పడకూడదన్న దాంతో ఊరు బయట ఒక పెద్ద కోట మాదిరిగా నిర్మించుకొని అందులో తన భర్తకి పతసేవలు చేస్తూ జీవిస్తూ ఉంటుంది అందులో ఒకతను ఏమంటాడంటే ఎంత దూరంలో ఉన్నా కూడా ఆ స్వామి దేహం మొత్తం అంతా కూడా కడిగినటువంటి ఆ నీళ్ళని బయట పారజలిన ఈగల వాళ్ళు మళ్ళీ మనకేమైనా వస్తుందేమోనో వాళ్ళు భయపడుతూ ఉంటే మన వల్ల ఒకర ఇబ్బంది పడకూడదన్న దాంతో వాటిని అలాగే స్వీకరించిందంట అలా చేసింది కాబట్టి మహాపతివ్రత సతీ సావిత్రి సీత సుమతి అనసూయ మాతృక ఏ తిమ్మమ్మ తల్లి కూడా మహాపతివ్రత అనే పేరు పొందుతూ ఆంధ్ర కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల నుంచే కాక ఇతర దేశాల నుంచి వచ్చే ప్రజల చేత కూడా అమ్మవారు ఇక్కడ పూజింపబడుతున్నారు
అమ్మవారికి విశేషంగా పూజలు నడిచేది ఎప్పుడంటే సోమవారం సార్. ఎందుకంటే తిమ్మమ్మ తల్లి జన్మించినది సోమవారమే, అమ్మవారు తన భర్తతో పాటు సతీ సహగమనమైంది సోమవారమే, అమ్మవారు వివాహమైంది కూడా సోమవారమే. అందుకు అమ్మవారికి సోమవారం రోజున ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తర్వాత 5 సంవత్సరాలకి బాలువీరుడు మరణిస్తాడు. అప్పుడు సతీ సహగమనంకు కావలసిన సుమంగళ వస్తువులన్నీ ఏర్పాటు చేయమని కొక్కంటి రాజును అడుగుతుంది. అయితే మనకి ఇప్పుడు మండలాలు ఉంటే అప్పుడు పాలెలు ఉన్నాయి సార్. ఒక్కొక్క పాలెని ఒక్కొక్క పాలె గారు పరిపాలిస్తూ ఉన్నారు. ఈ ఉత్తరం వైపున పరిపాలిస్తున్నటువంటి తలబలపాలెం రాజు పేరు వచ్చేసి నరసయ్య నాయుడు. ఈ దక్షిణం వైపు పరిపాలిస్తున్నటువంటి కొక్కంటి నాయుడు పేరు వచ్చేసి నరసప్ప నాయుడు. ఫస్ట్ నరసయ్య నాయుడు అనే రాజును అడిగితే కదా సతీ సహగమనంకు అనుమతించడు. తర్వాత ఈ కొక్కంటి నాయుడిని అడిగితే పతిభక్తి కలిగినటువంటి పతివ్రతలకు మాత్రమే మేము సతీ సహగమనంకు అనుమతిస్తామమ్మా, ప్రతి ఒక్కరికి సతీ సహగమనంకు అనుమతించే ఆస్కారం లేదు, కాకపోతే మేము పెట్టినటువంటి పరీక్షల్లో నెగ్గినటువంటి స్త్రీలకు మాత్రమే మేము అనుమతిస్తాము అని చెప్తాడు. మొదట ఆ నిండు సభలో ఆ గ్రామ ప్రజలు మంత్రులు ఆ రాజుల సమక్షంలో ఆ రాజు పెరట్లో ఎన్నో ఏళ్ళ నుంచి ఎండిపోయినటువంటి కాకర చెట్ని పూలు పిందెలతో ప్రత్యక్ష సాక్ష్యంగా చూపించమంటాడు. రెండోది ఒక ఆవులు కాసే అతను వచ్చేసి 2 పావురాలు పట్టుకొని వాటికి పొట్టు తీసేసుకొని తీసుకుని వస్తూ ఉంటాడు. రాజు అతను పిలిచి ఆ 2 పావురాలు కూడా తీసుకొని వీటి కూడా ప్రాణం పోయలమనేసి అమ్మవారిని అడుగుతాడు. అమ్మవారు ఎండిపోయినటువంటి కాకర చెట్టు దగ్గరకు వెళ్ళి తన ఇష్టదైవమైనటువంటి ఆంజనేయ స్వామిని తలుచుకొని ఒక చెంబు నీళ్ళు పోయగానే అవి పూలు పూసి కాయలతో కలకల్లాడుతూ ఉంటుంది కాకర చెట్టు. చనిపోయినటువంటి 2 పావురాల్ని తన అభయహస్తంలో తీసుకొని వాటి గల తీన పాటనే వాటికి కూడా ప్రాణం వచ్చి అవి కూడా ఎగిరెళ్ళిపోతాయి. తల్లి, ఇప్పుడు నేను చెప్పంగాను నా ముందరే ఎండిపోయినటువంటి కాకర చెట్ని తర్వాత 2 పావురాలు కూడా బ్రతికించావు కదా, ఇది మామూలుగా మానవులకైతే సాధ్యం కాదు కదా, దేవతలకు మాత్రమే సాధ్యం కదా, అటువంటి దేవతలతో సమతూకమైనటువంటి శక్తులన్నీ కూడా నీలో ఉన్నప్పుడు నీ భర్త నీవే బ్రతికించుకోవచ్చు కదా, మళ్ళీ నా దగ్గరకు ఎందుకు వచ్చావు అనేస్తే ఆ రాజు కోరితే అప్పుడు తిమ్మమ్మ తల్లి చెప్తుంది, సృష్టికి విరుద్ధంగా ప్రవర్తించడం మంచిది కాదు, భర్త మరణించిన పాటనే భార్య కూడా భర్తతో పాటు సతీ సహగమనం అయితే చాలా మంచి పద్ధతి, మీరుగా నాకు అనుమతిస్తే గను నా భర్తతో పాటు నేను కూడా సతీ సహగమనం అవుతాను అని చెప్పి మళ్ళీ ఆ రాజును అడుగుతాడు. వెంటనే ఆ రాజు అమ్మవారి కాళ్ళకి పాదాభివందనం చేసి, తల్లి దగ్గరుండి నీ మహిమల్ని నేను చూశాను కదమ్మా, నీకు కావలసిన సుమంగళ వస్తువులన్నీ నేను దగ్గరుండి ఏర్పాటు చేస్తాను అని చెప్పి అమ్మవారికి వాగ్దానం ఇస్తాడు రాజు. 1355వ సంవత్సరంలో అమ్మవారు తన భర్తతో పాటు సతీ సహగమనమైన మండపం కూడా ఇక్కడ ఈ మధ్యలో గోపురం కనబడతాను చూడని ఈ స్థానంలోనే. అమ్మవారి భర్త కుష్ఠవ్యాధితో మరణించిన తర్వాత అమ్మవారు, నా భర్త నా సర్వస్వం, ఆ ఇంట్లో జీవితం నాకు అక్కరలేదు, నా భర్త నాకు దైవంతో సమానం, భర్తను మించిన దైవం మరొకటి లేదనేసి నేను నా భర్త ఈ చితలే దూకిన పాటనే మా ఇద్దరు యొక్క శరీరాలు కాలి ఈ చితల నుంచి నీరు ఉప్పొంగి చితికి ఈశాన్య ఋతున్నాటిన వట్టి మర్రిగుంజ చిగరంచి అది పెద్ద విశ్వమహావటవృక్షమై ప్రయల్ చేత సూర్యచంద్రులు ఉన్నంతకాలం తిమ్మమ్మే మరిమనగా పూజింపబెడతాను అని చెప్తుంది. అప్పటి ఆ చిన్న మొక్కే ఇప్పుడు ప్రపంచ ప్రసిద్ధిగాంచి 8 ఎకరాలతో విస్తరించి గిన్నిస్ బుక్ రికార్డ్ ఎక్కింది చెట్టు 1989లో. ఈ చెట్టు గిన్నిస్ బుక్ రికార్డ్ ఎక్కించిన తన పేరు వచ్చేసి సత్యనారాయణ అయ్యర్. ఆయన కోలార్ డిస్టిక్ ములుబాగుల్ తాలూకా దేవరాయ సముద్రం వాలూరు. ఈ చెట్టు గిన్నిస్ బుక్ రికార్డ్ లెక్క ప్రకారం 1989లో 6 ఎకరాల విస్తీర్ణం ఉండి 1653 ఊడలు ఉండేటి. ప్రస్తుతం 2014 డిసెంబర్ నెలలో సర్వే చేస్తే 5559 ఊడలతో 8 ఎకరాల 15 సెంట్లు ఉన్నది. ఇంకా తిమ్మమ్మ అన్నటువంటి నారాయణుడు ఇక్కడికి వచ్చి చూసేసరికి అమ్మవారి చితలు కాలిపోతూ ఉంటారు. చెల్లెలంటే అమితమైనటువంటి ప్రేమ తనకి. తను తీసుకుని వచ్చిన పసుపు కుంకుమ చీరలు గాజులు ఇవన్నీ కూడా బగబగా మండుతున్నటువంటి ఆ అగ్నిగుండం లేక వేసేసి ఎంతగానో విలపించి ఏడ్చి ఇంకా నీవేళ్ళని జన్మ నాకెందుకమ్మని అతను కూడా చితలే దూకెళ్ళని చూస్తాడు. అమ్మవారి దేవతా స్వరూపిణి కదా, ఆ అగ్నిమంటల నుంచే తన అభయహస్తం ఇలా బయటకు చూపి తన 2 జన్మాల చరిత్ర తన అరచితులను వాళ్ళకు చూపిస్తాను. చూపించేసరికి అతను చితలే దూకడు. అయితే ఏం సార్ ఇలాగమ్మా చూసేదని అడిగితే అప్పుడు తిమ్మమ్మ తల్లి చెప్తుంది, నా రూపం అయితే నీకు దూరమైంది కానీ నా ఆత్మనది ఈ చెట్టు రూపంలోనే ఉంటుంది, తర్వాత నీకు ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు వచ్చి ఈ చెట్టును పట్టుకొని మాట్లాడే మాట్లాడే శక్తి నాకున్నది అని చెప్తుంది అమ్మవారు. అటువంటి భక్తులు ఉండి అమ్మవారిని కొలిచే వాళ్ళకి వాళ్ళని వెంట ఉండి అమ్మవారు ఈ చెట్టును పట్టుకొని మాట్లాడే మాట్లాడే శక్తి అమ్మవారికి ఉన్నస్తాం. అందుకే ఈ చెట్టుకు సంబంధించి 8 ఎకరాల లోపల ఆకు కానీ కొమ్మ కానీ తీసుకెళ్లకూడదు. సాక్షాత్తు తిమ్మమ్మ తల్లి బాలురాజు స్వామి భార్య భర్తలు ఇద్దరు యొక్క ఆత్మల ఈ చెట్టు రూపంలో ఉన్నాయి కాబట్టి ఆకు కొమ్మ తీసుకెళ్లకూడదు.
తర్వాత ఇక్కడికి వచ్చిన పాటన యాత్రికులకి ఆశ్చర్యపరిచేటి ఏంటి అంటే పక్షుల స్వామి ఇవే పాలంతా ఉంటాయి ఈ చెట్టు గాసే మరిపళ్ళు అన్నీ తింటాయి కానీ ఈ చెట్టు 8 ఎకరాల లోపల పైన ఎక్కడకు రెట్టెలు వేసి గలిచ్చే సాయంత్రం 6:30ల చీకటి సమయానికి ఏ పక్షి కూడా ఈ చెట్టుపైన ఉండదు అన్నీ బయటికి వెళ్ళిపోతాయి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకి నమ్మకం ఏంటంటే కదా ఆనాడు అమ్మవారు రెండు చనిపోయినటువంటి పావురాలకి ప్రాణం పోస్తున్నారు కాబట్టి ఆ కృతజ్ఞత భావంతో ఈ పక్షులన్నీ కూడా ఇక్కడ భక్తి మార్గంలో వెళ్తున్నాయని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకి నమ్మకం అమ్మవారి దగ్గర ముఖ్య విశేషం ఏంటంటే సంతానం పెళ్ళైన తర్వాత 5 10 15 సంవత్సరాలు ఇట్లా సంతానం కానటువంటి వాళ్ళు ఇక్కడ అమ్మవారి దగ్గర దర్శనం చేసుకొని ఒక ముడుపనది పూజారి గారిస్తారు అదిలా ఇక్కడ కడితే కదా వాళ్ళకి ఏడాది లోపు సంతానం అవుతారు ఈ సంతానం అనేది కూడా ఎవరికైతే కాలేదో వాళ్ళు వచ్చి మాత్రమే కట్టాల ఒకరి తరపున కట్టినా కూడా అది జరగదు ఇక్కడ అమ్మవారి సమాధి చుట్టూ లోపల 5 ప్రదక్షిణలు చేస్తే కనుక మనకు పంచభూతాలు అనేవి 5 ఉన్నాయి కదా వాటి నుంచి మనకు రక్షణ అనేది ఉంటుంది ఫస్ట్ చెట్టు స్టార్ట్ అయినది కూడా ఈ మధ్యలో గోపురం దగ్గర అంటే మొదలు పడిపోయింది 1355 సంవత్సరంలో ఇక్కడ చెట్టు స్టార్ట్ అయ్యి ఈ గోడ వెడల్పు 66 అడుగుల చుట్టుకొలతతో ఇంత పెద్ద మొదలు పెరిగి తర్వాత 1935 సంవత్సరంలో అర్ధ మొదలు వర్షాలకు గాలకు దెబ్బతిని పడిపోతే ఇంకా అర్ధ మొదలు ఒక సాధు ఇక్కడుండి బంగాకు తాగి ఆ చుట్ట మొదలు పైన వేయడం వల్ల మంటల మంది చిదలమైపోయింది మళ్ళీ అక్కడ గుడి కడదామని ఈ ఊరు పెద్దల మొత్తం అంతా 2001 సంవత్సరంలో ఇక్కడ తవ్వుతూ ఉంటే అమ్మవారి 650 సంవత్సరాల అస్థికలు అమ్మవారు ధరించినటువంటి పూసలు గాజులు అప్పటి వ్యవసాయ అప్పారావన్నీ కూడా బయటపడినాయి బయటపడేసరికి తిరుమల నుంచి పెద్దస్వామి తపస్సును పిలిపించి అడిగితే ఈ పుణ్య దంపతులను ముట్టకూడదనేసి ముందర వారం రోజుల రుద్రయాగం చేపించి రావి పాత్రలో పెట్టి లోపల పెట్టి కట్టేశారు ఈ లోపల ఇంతగా ఆకురాలు పెంది భయంకరమైనటువంటి పాములు తెల్లడి వంటివి కూడా ఉంటాయి ఇంతవరకు ఎవరికి ఏ హాని తలపెట్టిందంటూ లేదు తల్లి వల్ల ఉన్నంతసేపు బిడ్డను తల్లి ఎంత ఆప్యాయతగా చూసుకుంటుందో ఈ చెట్టు లోపల ఇంతవరకు అమ్మవారి వల్ల ఉన్నట్లు లెక్క అమ్మవారు ఎక్కడా లేరు ఈ చెట్టు రూపంలోనే మన మధ్య ఉన్నారు అనడానికి దర్శనమే ఇక్కడ కట్టిన చీర కూడా చెట్టుకే మీరు ఇక్కడ దగ్గరలో చూడాల్సినటువంటి ప్లేస్ ఇంకోటి ఉన్నది అమ్మవారు కాపురం చేస్తుంటే కోట బాలురాజు స్వామికి భయంకరమైనటువంటి కుష్టి వ్యాధి వచ్చినప్పుడు ఆ స్వామికి పతసేవలు చేస్తూ అమ్మవారు అక్కడ జీవనం చేస్తుండేటువంటి పవిత్రమైనటువంటి స్థలం మహాపతివ్రతలు తిరిగినటువంటి స్థలంలో మనం కాలుమొప్పడం కూడా నా పూర్వజన్మ సుకృతమే ఈ మధ్యలో గోపురం నచ్చుడనే ఇక్కడ ద్వాపర యుగంలో బృహదశ మహాముని తపచ్చేసేటప్పుడు సాక్షాత్తు ఈశ్వరుడు ఆ పెద్ద కొండ పైన తపచ్చేస్తున్నాడు అందుకు ఈశ్వరుల కొండ అంటారు ఇది అనంతపురం డిస్టిక్లోనే ఎత్తినటువంటి కొండ ఈ డిస్టిక్ కలెక్టర్ సోమేష్ కుమార్ సార్ ఉన్నప్పుడు ఈ చరిత్ర అంతా కూడా తెలుసుకొని వీటినే మంచు కొండల మాదిరి తీసుకొని పెద్ద కొండ పైన ఈశ్వరుడు తపచ్చేసినట్టు ఇటు సైడు తిమ్మమ్మ అటు సైడు బాలుగో పెట్టి కట్టినారు ఇప్పుడు ఈ మరిమాన్ ఉన్నటువంటి స్థలము ఈ ఊరు ఉన్నటువంటి ఈ ప్రదేశం మొత్తం అంతా కూడా ఒకప్పుడు ఇక్కడ మునీశ్వరులు తపస్సు చేసుకుంటూ యాగం చేసినటువంటి స్థలం ఈశ్వరుడే ఇక్కడంతా కూడా సంచరించినటువంటి స్థలం ముక్కోటి దేవతల మొత్తం అందరూ కూడా తిరిగినటువంటి నేల ప్రతి ఒక్కరూ తిమ్మమ్మరమాన్ ఉన్న పాటనే ఒకే చెట్టు 8 ఎకరాల విస్తీర్ణంలో పెద్దగా గుబరుగు ఉంటుందని ఊహించుకునే ఇంత దూరం ఇక్కడ చూడడానికి వస్తున్నారు కానీ ఆ అమ్మవారి చెట్టు మాదిరిగా మారాడనే సంగతి కొంతమందికి మాత్రమే తెలుసు ఈ గుళ్ళు గోపురం అనేది ఈ లోపలే కట్టిండేటి 7 తరాల నుంచి రోజు వరకు కూడా పూజలు అనేది కూడా చెట్టు రూపంలోనే ఈ చెట్టు లోపల ఉన్నంతవరకు మేము మీతో మాట్లాడే ప్రతి మాట మీరు మాతో మాట్లాడే ప్రతి మాట అమ్మవారు చూడగలదు వినగలదు కాకపోతే అమ్మవారి ప్రతిరూపం అంతవరకు మాత్రమే దూరమైంటుంది ఈ చెట్టులో ఏ చెట్టు తాకినా కూడా మనం అమ్మవారి ఆశీస్సులు పొందినట్లు లెక్క ఇంకోటి ఇక్కడ భారీగా వర్షాలు ఇటువంటి పడినప్పుడు ఆ నీటిలో ఆకంతా కొట్టుకోబోయి ఈ చెట్టుకు చుట్టుపక్కల కనపడేది మొత్తం అన్నీ కూడా పంట పొలాలే వాళ్ళ పొలంలోకి ఆకంతా పడినా కూడా మళ్ళీ అదంతా తీసేసుకొని లోపలికి వేస్తారు ఎక్కువ గాలి వీచినప్పుడు ఈ ఆకలిన పొలం దగ్గర పడినా ఇళ్ళ దగ్గర పడినా వాళ్ళ కంటి చూపు మీద కనపడితే మళ్ళీ తీసుకొచ్చి లోపలికి వేస్తారు ఈ చుట్టుపక్కల భూములు లేక ఎవరు భూములు లేక చెట్టు పెరుగుతా ఉన్నా కూడా మా పొలంలోకి వస్తాను కొట్టడం కానీ మా ఇళ్ళ దగ్గరకు వస్తాను కొట్టడం మాత్రం చేయరు స్వచ్ఛందంగా ఆ భూమిని కూడా అమ్మవారు కలగ వదిలేస్తారు మన ఇంట్లో దేవుడు వస్తానంటే మనం తలుపులేసుకోం కదా ఆ రకంగా యాత్రికుల తర్వాత ఎంతో దూరం నుంచి వచ్చింటారు కాబట్టి అటువంటి వాళ్ళు ఏమైనా పప్పు అన్నం అటువంటి చేసుకోవచ్చు అంటే ఈ కట్టెలతోనే లోపల వండుకోవచ్చు ఆకులను విస్తలమాది చేసుకుని ఇక్కడే భోంచేయచ్చు బయట మీరు అక్కడ వచ్చేటప్పుడు స్లిప్పర్స్ వదిలినారు చూడండి ఆ బయట కల వండుకున్నా కూడా మళ్ళీ బూడిదతో సహితం లోపలికి వెళ్ళాం అమ్మవారి దగ్గరకు లోపలికి వచ్చేటప్పుడు మాంసారం తిని లోపలికి రాకూడదు ప్రతి ఏటా మహాశివరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి ఫస్ట్ రోజు అమ్మవారు మెరణొచ్చిన రోజు ఆ నెలంతా ఎవరైతే మాంసారం ముట్టగని నిష్టగుంటారో అటువంటి వాళ్ళు అమ్మవారి గుడికి ఎత్తుకుంటే కానీ ఆ డప్పులు వాయిద్యాలకు పెళ్ళకూడ వస్తారు చెట్టు సంబంధించి 8 ఎకరాల లోపల ఆకు కానీ కొమ్మ కానీ తీసుకెళ్ళకూడదు కానీ అమ్మవారి దగ్గర దొరికే ప్రసాదాలు ఫోటోలు క్యాసెట్లు ఇటువంటి తీసుకెళ్ళచ్చు